హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మొన్న మనం షిల్కూర్ బాలాజీ ఇంకా చార్మినార్ చూసాం కదండీ అక్కడ నుంచి మేము వెహికల్లో లంచ్ కంప్లీట్ చేసుకొని సాలార్జంగ్ మ్యూజియంకి వచ్చామండి సాలార్జంగ్ మ్యూజియంలో ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్లో మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా నేమ్స్ రాసి ఉంటాయి హిందీ అండ్ ఇంగ్లీష్లో ఇలా లోపలికి ఎంటర్ అవుతాము ఎంటర్ అయిన తర్వాత మ్యూజియంకి స్ట్రైట్గా వెళ్ళచ్చు నెక్స్ట్ రైట్ సైడ్ మొత్తం వ్యూ అంతా ఇలా ఉంటుంది చాలా పెద్ద బిల్డింగ్ దీనికి ఎంట్రన్స్లో మనకి ఇక్కడ సాలార్జాంగ్ మ్యూజియంకి నేమ్ బోర్డ్ లాగా ఒకటి చేశారు గోల్డ్ కలర్తో అదేమంటే లవ్ ఎస్జేఎం అని ఉంటుందండి అంటే లవ్ సాలార్జాంగ్ మ్యూజియం అని అది కూడా చాలా బాగుంది మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ బోర్డు లేదు ఈ ఇప్పుడు పెట్టారు కొత్తగా అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఎంట్రన్స్ టికెట్ కౌంటర్ ఉంటుంది అడల్ట్స్కి వచ్చి ఫిఫ్టీ రూపీస్ చిల్డ్రన్ వచ్చి ట్వంటీ రూపీస్ అండి టికెట్స్ తీసుకొని కొంచెం ముందుకు వస్తే క్లాక్ రూమ్ ఉంటుంది ఇక్కడ మనము లగేజ్ సెల్ ఫోన్ అన్నీ కూడా ఇక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు లేదు మనం సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్ళాలనుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ పే చేసి లోపలికి కూడా సెల్ ఫోన్ తీసుకెళ్ళవచ్చు మేము ఫిఫ్టీ రూపీస్ పే చేసి సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్ళాను కానీ అక్కడ వీడియోస్ అవి కూడా మేము ఇక్కడ యాడ్ చేయట్లేదు లెంతీ అవుతుందని అక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగితే ఇక్కడ అవుట్ సైడ్ గార్డెన్ అది ఉంటుంది లోపల దగ్గర ట్వంటీ ఫోర్ రూమ్స్ వరకు ఉంటాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి లోపల ఇది వచ్చి మ్యా మ్యూజియం మ్యాప్ అండి ఏ రూమ్ వైపు వెళ్తే ఎక్కడెక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయో అన్నీ చూపించే మ్యాప్ ఇది దీన్ని ఫాలో అవుతూ కూడా మనం వెళ్ళొచ్చు ఇది రైట్ సైడ్ అవుట్ సైడ్ గార్డెన్ ఎంత అవుట్ సైడ్ గార్డెన్ కూడా చాలా బాగుంది ఇటువైపు నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ చెకింగ్ జరిగి లేడీస్ జెంట్స్ సపరేట్గా తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ లోపల అందరం కలిసిపోవచ్చు మిగిలిన రూమ్స్ అన్నీ అందరం కలిసి చూడవచ్చు చాలా బాగుంటుంది మంచి ఎక్స్పీరియన్స్ పిల్లలకు కూడా చాలా నాలెడ్జ్ పెరుగుతుంది ఇది చూడటం వల్ల ఇది అంతా బయట గార్డెన్ అండి నేను ఇక్కడ మీకు ఇన్సైడ్ వీడియో యాడ్ చేయట్లేదు ఇది అంతా రైట్ సైడ్ గార్డెన్ చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి అంతా కూడా రిలాక్స్ అవటానికి ఇది టోటల్ వ్యూ అండి ఆ గార్డెన్ పక్కనే ఇలా వాటర్ ఫాల్స్ కూడా ఉంది ఈ సాలార్జంగ్ మ్యూజియం అనేది నైన్టీన్ సిక్స్టీ త్రీలో జవహర్ లాల్ నెహ్రూ గారి చేతుల మీదుగా సంస్థాపన చేయబడింది అండి ఆ నేమ్ బోర్డు ప్లేట్ అంతా కూడా ఇక్కడ మనకి పక్కనే కార్నర్లో ఒక గోడ పక్కనే ఉంటుంది ఆ ఫోటో అంత కూడా యాడ్ చేశారు ఇది వచ్చి మూవబుల్ మెయింటెనెన్స్ ల్యాడర్ అని అది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారండి ఇక్కడికి అది ఫిఫ్టీన్ మీటర్స్ హైట్ వరకు కూడా అప్రోచ్ అయ్యేదంట అప్పట్లో ఇప్పుడంటే మనకు చాలా మిషన్స్ వచ్చాయి అప్పట్లో అది చాలా ఫేమస్ ఇక్కడితో మేము సాలార్జంగ్ మ్యూజియం కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి మేము బిర్లా టెంపుల్ వెళ్ళామండి ఇది అక్కడికి తీసుకున్న గ్రూప్ ఫోటో ఆ కొండ ఇది పిల్లలతో అత్తమ్మ తీసుకున్న ఫోటో అక్కడ నుంచి రి రిటర్న్ వచ్చేటప్పుడు ట్యాంక్ పండు వైపు నుంచి వచ్చాము మార్నింగ్ వెళ్ళినప్పుడు మనం లైటింగ్ అదే చూడలేదు కదా ఈవినింగ్ మాత్రం చాలా బాగుందండి మంచి లైటింగ్స్ అంతా పెట్టి అక్కడే ఎన్టీఆర్ గార్డెన్స్ అన్నీ చూసాము కానీ అవన్నీ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు వీడియోలు అంతే అవుతుందని వెహికల్లో వెళ్ళేటప్పుడు తీసిన వీడియో మాత్రమే నేను ఇక్కడ యాడ్ చేశాను ట్యాంక్ బండ్ మీద పక్కన వెహికల్లో మేము మా రూమ్స్కి వెళ్తున్నప్పుడు వీడియో అండి ఇది ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే అవడం వల్ల నెక్స్ట్ ట్యాంక్ బండ్ ఫుల్గా జనాలు ఉన్నారు క్రౌడ్ ఎక్కువ ఉంది అలానే ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది అయితే వ్యూ మాత్రం చాలా బాగుంది మా ట్రిప్లో ఫస్ట్ డే కంప్లీట్ అయిందండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామన్నది నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి